Hi friends, Namaste. Welcome to Teluguvari Vantakam. Iroju mana recipe carrot pachadi. Carrot pachadi nilava untundandi, rendu moodu rojulu nilava untundi. Konchem pulla pullaga karam karamga appatikappudu instant ga tayaru chesukovachu. Deenni ela tayaru chesukovalo chuddam. Carrot pachadi chesukodaniki kavalsina padarthalu: carrot durumu, 1/2 spoon menthulu, 1 spoon aavalu, 1/2 cup karam, 1/2 cup uppu, ఒక నిమ్మకాయ, తాలింపు గింజలు, కరివేపాకు. క్యారెట్ తురుము ఇదే కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి. 2 కప్పులకి 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు పడుతుంది. ఒక 10 వెల్లుల్లిపాయ రెంబలు ఒలుచుకొని పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక pan పెట్టుకొని 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మెంతులు కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిటపటలాడుతనే కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆవాలు మెంతులు ఆరిపోయినాయండి, ఇప్పుడు వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుములో కారం, ఉప్పు. మనం ఇదివరకు పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి బాగా. ఈ విధంగా అన్ని కలిపేసుకున్నామండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న క్యారెట్ కలిపి పెట్టుకున్నాం కదండి, అదంతా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ తురుము వేసుకొని 1 నిమిషం మొత్తం కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా తాలింపు వేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. కొంచెం పచ్చడి చల్లారిందండి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మరసం వేడిగా ఉన్నప్పుడు కలపకూడదండి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే పచ్చడి చేదొచ్చేస్తుంది. ఈ నిమ్మరసం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి మీకు టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. క్యారెట్ చట్నీ రెడీ అయిందండి. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.